ఓం గణ్ గణపతే నమ. గణపతికే తొలి పూజ ఎందుకు చేయాలి అని మనకు చాలా కథలు తెలుసు. అందులో ఒక కథ తెలుసుకుందాం. పూర్వం అభినందనుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు తన రాజ్యం యందు ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉండి రాజ్యమంతా సస్యశ్యామలంగా ఉండాలని యజ్ఞాన్ని చేయ తలుస్తాడు. అందుకు మునులు ఋషులను పిలిపించి యజ్ఞాన్ని చేయమని ఆదేశిస్తాడు. అయితే అప్పటికి ఎవరు యజ్ఞయాగాలను చేసినా మొట్టమొదటగా ఇంద్రుణ్ణి వేడుకోవాలి. అంటే యజ్ఞ భాగాలను ఇంద్రునికి ఇవ్వాలని అర్థం. కానీ అభినందనుడు మాత్రం ఇంద్రునికి ఇవ్వకుండా యజ్ఞాన్ని జరిపిస్తున్నాడు. అందుకు ఇంద్రునికి కోపం వచ్చి యజ్ఞపురుషుడు అయిన విఘ్నాసరుడు కాలుణ్ణి యజ్ఞానికి ఆటంకం కలిగించమని ఆదేశం ఇస్తాడు. అప్పుడు కాలుడు యజ్ఞాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తాడు. దాంతో ఋషులు మునులు భయంతో బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మ వారి మొర విని, ఇది నేను కాదు, బ్రహ్మజ్ఞానం కలిగిన వినాయకుడు మాత్రమే దీన్ని పరిష్కరిస్తాడు అని చెప్తాడు. అప్పుడు మునులు ఋషులు వినాయకుణ్ణి వేడుకుంటారు. వారి మొర విన్న వినాయకుడు కాలుణ్ణి సంహరించి యజ్ఞాన్ని పూర్తి గావిస్తాడు. నాడు ఎవరైతే ఏదైనా కార్యం చేయతలచి ముందుగా తనని వేడుకుంటారో వారి కార్యాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం సిద్ధింపచేస్తానని వినాయకుడు వరమిస్తాడు. నాటి నుంచి ఎవరు ఏ కార్యం చేయతలచినా ముందుగా వినాయకునికి తొలి పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది.